ఐడి నంబరు రెండు వందల యాభై ఆరు గురువుగారు నమస్కారం నాకు వివాహం ఎప్పుడవుతుంది నా వివాహ జీవితం ఎలా ఉంటుంది నా జాతకం తెలుపగలరు పూర్వపాద నక్షత్రం ఓటపాదం కుంభరాశి లగ్నం ధను లగ్నం చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుకుడు లగ్నంలో ఉన్నాడు లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు మూడింట ఉన్నాడు అష్టమాధిపతి కూడా మూడింటే ఉన్నాడు సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి బుధులు కూడా మూడవ స్థానంలో ఉపజయ స్థానంలో ఉన్నాడు అంచేత వివాహ సంబంధ విషయాల్లో స్వల్పమైనటువంటి ఒడుదులకు ఏర్పడినప్పటికీ మంచి వివాహం జరుగుతుంది అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నుంచి మీకు ఎప్పుడైనా వివాహం కావచ్చు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నుంచి వివాహానికి అనుకూలమైనటువంటి కళ్యాణ గడియలు నడుస్తున్నాయి మీరేమి ఆందోళనపడాల్సిన అవసరం లేదు అయితే మీ జాతకంలో కాలసర్ప దోషం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే ముందు అవతల అబ్బాయి జాతకం కూడా కలిసిద్దా లేదా అని చెప్పని చూసుకొని వివాహం చేసుకోండి పెళ్ళి అయినటువంటి పదహారు రోజుల పండుగలోపు మధుబరకాలతోటి శ్రీశైలం వెళ్ళి పార్వతి కళ్యాణం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అది చేయాల్సిన అవసరం కూడా ఉంది మొత్తం ఇది మీ జాతకం ఆర్థికంగా స్థిరాస్తుల పరంగా ఆరోగ్యపరంగా బాగుంది ఏమి మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు